మీ కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి, ఈరోజు మనం జిఎస్ లక్ష్మి గారు రాసిన ఇంటింటికో పువ్వు అనే కథల సంపుటి నుండి త్రిశంకు స్వర్గం అనే కథ విందాం. ఈ కథ May 5, 2010 నవ్య పత్రికలో ప్రచురితమైంది. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం, రండి. వటపత్ర సాయికి వరహాలలాలి రాజీవ నేత్రునికి రతనాలలాలి లాలి 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 లాలి. సీడి ప్లేయర్లోంచి హాయిగా జోలపాట వినిపిస్తుంది. నిద్రలోకి జారిన కొడుకు అనిరుద్ని వాడి మంచం మీద పడుకోబెట్టి జాగ్రత్తగా కంఫర్టర్ కప్పి సీడీ ప్లేయర్ని ఆఫ్ చేసి ఫ్యామిలీ రూమ్లోకి వచ్చింది వసంత. జనవరి 1, 1st షికాగో దగ్గరలోని సబర్బ్లో వసంత ఇంటి ముందు లాన్ అంతా మంచుతో కప్పబడిపోయింది. వీధి గుమ్మానికి పక్కగా వేసిన గులాబీ చామంతి మొక్కలపై మంచు పేరుకుపోయింది. అద్దాల్లోంచి పైనుంచి సన్నగా కురుస్తున్న మంచు కనిపించింది. ఒకసారి అమ్మ మాటలు గుర్తొచ్చాయి. క్రితం సంవత్సరం అనిరుద్ధ్ పుట్టినప్పుడు అమ్మ వచ్చింది. అప్పుడు ఇలాగే పడుతున్న మంచును చూసి అమ్మ సన్నజాజి రేకులు జలజలా రాలుతున్నట్లు ఎంత బాగుందే ఈ మంచు వర్షం అంది. ఆ రోజు అమ్మలోని భావుకథకు ఎంత సంతోషించిందో. కానీ ఈరోజు ఇలా గంట గంటకి పేరుకుపోతున్న మంచును చూస్తుంటే ఏంటో మనసంతా స్తబ్దంగా అయిపోతుంది. ధనరాజ్ పొద్దున్నే లేచి డ్రైవ్వేలో ఉన్న మంచునంతటినీ తవ్వి పోసుకొని మరీ ఆఫీస్కి వెళ్ళాడు. మళ్ళీ వచ్చేటప్పటికి ఎలా ఉంటుందో ఆలోచిస్తూ కిచెన్ వైపు నడిచింది వసంత. ఈ చలికో ఏమో, పొద్దున తిన్న బ్రెడ్ స్లైస్లే కడుపులో పెట్టెలో పెట్టినట్టున్నాయి. అన్నం తినకపోతేనే ఇప్పుడు నష్టమేంటి అనుకుంది. అన్నం తినకపోతే నష్టం లేకపోగా మరింత లాభం కూడా కనిపించింది వసంతకి. అదేమిటంటే అన్నం తిన్న కంచం కడుక్కోక్కర్లేదు. అమ్మయ్యా అనిపించి ఫ్రిడ్జ్లో ఉన్న డైట్ కోక్ కేన్ తీసుకొని బ్రేక్ఫాస్ట్ టేబుల్ ముందు కూర్చుంది. ఇంతలో ఫోన్ మోగింది. ఎవరా అని చూస్తే జయ. జయ వసంతతో కలిసి ఇండియాలో ఇంటర్ చదివింది. హైదరాబాద్లోనే ఇంజనీరింగ్ చేసి వసంతలాగే ఒక H1 వీసాలో ఉన్న అబ్బాయిని పెళ్ళాడి అమెరికా వచ్చింది. వసంతకి 2 గంటల డ్రైవ్లో ఉంటుంది. ఎప్పుడో ఏడాదికి ఒకసారైనా కలుసుకుంటారో లేదో కానీ ఇద్దరు ఫోన్లో మటుకు తరచూ మాట్లాడుకుంటూనే ఉంటారు. ఆమె కూతురు ప్రశాంతి కూడా ఇంచుమించు అనిరుద్ధీయుడిదే. అందుకే ఇద్దరు పిల్లల్ని పెంచడంలో ఉన్న సాధక బాధకాలు మాట్లాడుకుంటారు. ఫోన్ ఎత్తడం ఆలస్యం చేస్తే ఆ శబ్దానికి అనిరుద్ధ్ లేస్తాడేమోనని వెంటనే తీసి మాట్లాడింది వసంత. హాయ్ జయ, ఏమిటి కబుర్లు, ప్రశాంతి పడుకుందా? ఇంకా ఎక్కడే బాబు, దానికి ఒక గంట ప్రయత్నం కదా. ఈ లోపల నీకు లేటెస్ట్ న్యూస్ చెప్దామని. ఏంటే అది? అదే, మనతో ఇంటర్ చదివిందే ఉషా, గుర్తుందా? అవును, ఇక్కడెక్కడో ఎంఎస్ చేస్తుంది కదా, జాబ్ కోసం చూస్తుందన్నావు, ఏమైంది? ఏమీ కాలేదు, పెళ్ళి కుదిరింది. అవునా? అయితే గుడ్ న్యూసే అన్నమాట. ఏంటి గుడ్ న్యూస్? ఇన్నాళ్ళు మనలాంటి వాళ్ళమే చేతులు ముడుచుకొని కూర్చున్నాం అనుకున్నాం, ఇప్పుడు మనతో పాటు అది చేరింది. అలాగెందుకు అవుతుందే, అది మనలాగా డిపెండెంట్గా హస్బెండ్ వెనకాల రాలేదు కదా. స్టూడెంట్ వీసాతో వచ్చింది, దానికి జాబ్ దొరికే ఛాన్సెస్ ఉన్నాయి కదా. నేను అలాగే అనుకున్నాను, కానీ దాని కాబోయే మొగుడు ఈస్ట్ కోస్ట్లో ఉంటాడట. ఇది డిగ్రీ తీసుకొని అక్కడికి వెళ్ళి జాబ్ వెతుక్కోవాలట. ఈ పరిస్థితుల్లో ఆ మొగుడు పనిచేసే చోటే కావాలంటే అంత తొందరగా దొరుకుతుందంటావా? ఎక్కడ దొరికితే అక్కడ చేరితే సరి, ముందు జాబ్ దొరకడం ముఖ్యం కదా. నేను అదే అన్నాను. దానికి అది ఇద్దరం చెరో చోట ఉండే మాట అయితే ఇంక పెళ్లి చేసుకోవడం ఎందుకని అడిగింది. మరేం చేస్తుందట? ఎంఎస్ డిగ్రీ తీసేసుకొని అతని దగ్గరికి వెళ్ళిపోతుందట. అక్కడ జాబ్ దొరికితేనే చేస్తుందట, లేకపోతే ఏముంది, మనలాగే పిల్లల్ని కంటుందట. 2 పడవల మీద 2 కాళ్ళు పెట్టి ప్రయత్నం చేయలేం కదా అన్న సూక్తి కూడా చెప్పింది.
ఒక్కసారి అయ్యో అనిపించింది. జయ చెప్తుంది, ఇక్కడ డిగ్రీ చేతిలో ఉండి కూడా భర్త పనిచేసే చోటే జాబ్ దొరకాలంటే కొంచెం కష్టమే. పోనీ ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్ళి చేద్దామంటే ఇద్దరూ చెరో చోట ఉండక తప్పదు. మరింక పెళ్లి చేసుకోవడం ఎందుకు? వసంతకంతా గందరగోళంగా అనిపించింది. ప్రశాంత్ ఏడుపు గట్టిగా వినిపించింది ఫోన్లో. దీనికి ఫీడింగ్ టైం అయిందే, మరింక పట్టుకోలేం, తర్వాత మాట్లాడతా. జయ ఫోన్ పెట్టేసింది. జయ చెప్పిన మాటలు బుర్రలో తిరుగుతుంటే వసంత ఆలోచనలో పడింది. అసలు చదువులు ఎందుకు చదువుతున్నట్లో ఏమో అర్థం కాలేదు ఆమెకి. అనిరుద్ధ్ మరో 2 గంటల వరకు లేవడు. అప్పటిదాకా ఏం చేయడం? ప్రతిరోజు ఈ ప్రశ్న ఒక భూతంలా వసంత ముందుకొస్తుంది. మనసుని ఎలాగోలా సమాధానపరుచుకుంటూ నెట్టుకొస్తుంది. కానీ జయతో మాట్లాడాక ఇవాళేంటో మనసంతా అమ్మా నాన్నల వైపు లాగుతుంది. పోనీ తీరుబడిగా అమ్మా నాన్నలకి లెటర్ రాస్తే అనుకుంది. భలే ఐడియా, అమ్మ అస్తమానం అంటుంటుంది. ఎన్ని ఈమెయిల్స్ ఇచ్చినా, ఎన్నిసార్లు ఫోన్లో మాట్లాడినా నువ్వు మామూలుగా రాసే ఉత్తరం చదువుతుంటేనే నాకు బాగుంటుంది అమ్మలు అని. ఆ మాట గుర్తుకు రాగానే పేపరు పెన్ను తీసుకుని లెటర్ రాయడం మొదలుపెట్టింది వసంత. నా ప్రియాతి ప్రియమైన అమ్మకి నాన్నకి, మీరిద్దరూ ఎలా ఉన్నారమ్మా? ఇక్కడ మేము బాగానే ఉన్నాం. ధనరాజ్ ఆఫీస్కి వెళ్ళాడు. అనిరుద్ధ్ నిద్రపోతున్నాడు. ఉత్తరం రాయడం మొదలు పెట్టగానే వసంతకి అమ్మా నాన్న ఎదురుగా ఉన్నట్లే అనిపించింది. పూర్తిగా అందులో లీనమైపోయింది. బయట కురుస్తున్న మంచును చూస్తుంటే, అమ్మా నాకు నీ మాటలే గుర్తొస్తున్నాయమ్మా, ఎంత బాగా చెప్పావు, సన్నజాజి రేకులు జలజల రాలుతున్నాయా, నీలో భావుకతకి నీరాజనం పట్టాలి. మరి నాకు అలా అనిపించటం లేదేంటమ్మా? ఒక విధంగా ఆలోచిస్తే నువ్వు అన్నది నిజమే. నాకు ఇది వరకు అలాగే అనిపించేది. మల్లె రేకులు నేల మీద పడి మంచు బిందువులైనట్లు, కైలాస శిఖరం మీద శివపార్వతులు నాట్యం చేస్తుంటే అదిరిన హిమగిరి నుంచి జారిన మంచు బిందువులన్నట్టు ఇంకా ఇంకా ఏవేవో అనిపించేవి. కానీ ఇప్పుడెందుకమ్మా నా మనసు పలకటం లేదు? ఒక విధమైన స్తబ్దత ఏర్పడినట్లు అనిపిస్తుంది. ఎందుకమ్మా? ఈ పడుతున్న మంచు పేరుకుంటుంది. మళ్ళీ ధనరాజ్ ఆ మంచును తవ్వి తీస్తే తప్ప కారు గ్యారేజ్ దాకా తేలేడేమోనన్న ఆలోచన ఎందుకు వస్తుందమ్మా? ఈ పూట ఆకలిగా లేదని అన్నం కూడా తినలేదు. అక్కడైతే నువ్వు ఊరుకునేదానివా అమ్మా, అన్నం కలిపి నోట్లో పెట్టేదానివి. నాకు నువ్వు డాడీ గుర్తొస్తున్నారమ్మా, అంత ప్రేమగా పెంచారే, ఒక్క మాట అడగాలనుందమ్మా, అసలు నాకు పెళ్ళెందుకు చేశారమ్మా? అలా పెళ్లి చేసే ఉద్దేశం ముందే ఉన్నప్పుడు అసలు నాకు చదువు ఎందుకు చెప్పించారమ్మా? మల్లె చెట్టును పెంచి ముళ్ళ తోటలోకి పంపించారు కదమ్మా, ఊహ తెలిసినప్పటి నుంచి మంచి స్కూల్లో చేర్పించి వెనకాలే ఉండి యూనిట్ టెస్టులను కూడా పబ్లిక్ పరీక్షలన్నంత శ్రద్ధగా నా చేత రాయించి మెట్టు మెట్టుకి నన్ను ప్రోత్సహించి అందరూ గొప్పగా చెప్పుకునే బిట్స్ పిలానికి పంపించి చదివించారమ్మా నన్ను మీరు. డాడీ నీకు గుర్తుందా? నాకు బాగా గుర్తుంది. ఇంటర్ చదువుతున్నప్పుడు ట్యూషన్కి వెళ్ళాలంటే తెల్లారికట్ట 5 ఇంటికి లేచి 2 మైళ్ళు వెళ్లాల్సి వచ్చేది. దానికోసం నన్ను లేపి నన్ను ఒక్కదాన్ని అంత చీకట్లో పంపడం ఇష్టం లేక రోజు నువ్వు నాతో వచ్చేవాడివి. ట్యూషన్ పూర్తయ్యేదాకా కూర్చొని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేవాడివి. నాకు మంచి మార్కులు వస్తే నీ సంతోషానికి పట్టపగ్గాలు ఉండేవి కావు. నీ మొహంలో సంతోషం చూసి నాకు ఇంకా ఇంకా చదవాలనిపించేది. అలాగే చదివాను నాన్న, నీకోసం బాగా చదివాను, నీ ముద్దు తీర్చానని ఎంత సంబరపడిపోయానో కదా. మరి ఇంక అమ్మ అయితే చెప్పనే అక్కర్లేదు. నా తల్లి బాగా చదువుకొని తన కాళ్ళ మీద తను నిలబడాలి అంటూ ఒక్క నిమిషం కూడా వృధా చేయకుండా చదువుకునేట్లు నాకు అన్నం కూడా కలిపి తినిపించేది. నేను అలాగే చదువు తప్ప మరో లోకమే లేదన్నట్లు చదివాను. 1st మార్కులు వస్తున్న కొద్దీ ఇంకా ఇంకా ఉత్సాహం తెచ్చుకొని మరీ చదివాను. ఎంత చక్కటి రోజులు డాడీ అవి. అమ్మ అన్నం కలిపి పెడుతుంటే తినడం, నాన్న కావలసినవన్నీ అందిస్తుంటే ఒక రాజకుమార్తె వనంలో విహరించినట్లు ఆ పుస్తకాల మధ్యలో విహరించేదాన్ని. డాడీ నీకు గుర్తుందా, సమ్మర్లో సరిగ్గా ఎగ్జామ్ టైంలో కరెంట్ పోయేది, పైన డాబా మీద చల్లగా ఉంటుందని ఎమర్జెన్సీ లైట్ పెట్టుకొని చదువుకుంటుంటే
నువ్వు వెనకాల నిలబడి నాకు దోమలు కుట్టకుండా విసనకర్రతో విసిరేవాడివి. ఎందుకు డాడీ నేనంటే నీకు అంత ప్రేమ? నేను బాగా చదవాలని నాకన్నా మీరిద్దరూ ఎక్కువ టెన్షన్ పడ్డారు కదా. ఒక్క మాట అడగాలనిపిస్తుంది డాడీ. అడగనా? డిగ్రీలు దేనికి డాడీ? ఉద్యోగం చేయడానికే కదా. మరి మీరు నాకు అవకాశం ఇవ్వకుండా పెళ్లి చేశారేంటి? నేను మిమ్మల్ని తప్పు పట్టడం లేదు డాడీ. మీరు సరిగ్గానే ఆలోచించారు. వయసు మించిపోకుండా పెళ్లి చేస్తే పెళ్ళయ్యాక ఉద్యోగం చేసుకుంటాను అనుకున్నారు. అమ్మ అయితే మరీను చక్కటి సంబంధం, వాళ్ళంతా మంచివాళ్ళు. అమెరికాలో అయితే అమ్మాయి చదువుకి ఉద్యోగానికి బాగా అవకాశాలు ఉంటాయని ఎంతో దూరం ఆలోచించి పెళ్లి చేశారు. మీరు అనుకున్నదంతా నిజమే. వాళ్ళంతా చాలా మంచివాళ్ళు. నన్ను వాళ్ళ ఇంట్లోకి చక్కగా చేర్చుకున్నారు. ధనరాజ్ అయితే మరీ మంచివాడు. మొన్న అనిరుద్ధ్ పుట్టినప్పుడు మీరు చూశారుగా. మీరు ఆలోచించిందంతా సరిగ్గానే ఉంది, ఒక్క అమెరికా తప్ప. అవునానా? ఇది చాలా ఫ్రీ కంట్రీ, అవకాశాలు కోకొల్లలు. కానీ ఎవరికి డాడీ? అవన్నీ నాలాంటి వాళ్ళకు కాదు. నాలాంటి వాళ్ళు ఉద్యోగం చేసి సంపాదించుకుందుకు లేదు. ఇక్కడ చట్టం అందుకు ఒప్పుకోదు. మేము ఒక భర్త ఆదాయం మీద ఆధారపడి ఈ దేశం వచ్చాం కదా. ఆ వీసా స్టేటస్ మారితే కానీ మేము లీగల్గా ఉద్యోగం చేయడానికి లేదు. అది క్లియర్ అయ్యేసరికి ఏళ్ళు గడిచిపోతాయి. పోనీ పైకి చదువుకుందామంటే ధనరాజ్ ఉద్యోగం చేస్తున్న దగ్గరలోనే ఉన్న కాలేజీలోనే అడ్మిషన్ రావాలి. ఒకవేళ వచ్చినా ఫీజులు ఆకాశాన్ని అంటుతుంటాయి. పోనీ ఫెలోషిప్ తెచ్చుకోవచ్చు కదా అంటావేమో. తెచ్చుకోవచ్చు నానా, తెచ్చుకోగలను కూడా. కానీ మళ్ళీ దానికి నా వీసా స్టేటస్ స్టూడెంట్ వీసాకి మార్చుకోవాలి. ఒకవేళ మార్చుకొని కష్టపడి డిగ్రీ చేసినా ఇప్పుడిక్కడ జాబ్ వస్తుందన్న గ్యారంటీ లేకుండా పోయింది. ఉద్యోగాల్లో ఉన్నవాళ్లే ఏ రోజు పింక్ స్లిప్ వస్తుందోనని భయంతో ఉన్నారు. చదువుకుందుకు లేక ఉద్యోగం చేయడానికి వీల్లేక నాలా బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు నాన్న. ఇక్కడ ఈ లోపల పిల్లలు పుట్టుకొస్తారు. నేచురల్ రెస్పాన్సిబిలిటీ సంతోషంగా స్వీకరిస్తాం. ఊరికినే ఉండలేక ఏ పార్ట్ టైం చేద్దామన్నా ఈ పిల్లల్ని పెట్టే చోట అంతకన్నా ఎక్కువ ఇచ్చుకోవాలి. చిన్నప్పటి నుంచి చదివిన పుస్తకాల జ్ఞానం వేరు, పెళ్ళయ్యాక ఈ ఇల్లాలి జీవితం వేరు. డాడ్, నీకు గుర్తుందా క్లాస్లో నేను ఫస్ట్ వస్తానని అందరూ నన్ను మెచ్చుకుంటుంటే ఆ గర్వమంతా నాకు నీ కళ్ళల్లో కనిపించేది. అప్పుడు అక్కడ చదువుకునే పిల్లలందరికీ నన్ను ఒక ఆదర్శంగా చూపించేవారు. కానీ అమ్మా, ఇప్పుడు ఇక్కడ నన్ను ఎవరూ మెచ్చుకోవట్లేదమ్మా. ఇక్కడ కూడా తెలుగు వాళ్ళందరూ కలుస్తుంటారు, కానీ వాళ్ళ ప్రపంచం వేరమ్మా. చక్కెర పొంగల్ లాంటివన్నీ ఎలా చేయాలి? లలితా సహస్రం, విష్ణు సహస్రం ఎప్పుడు చదువుదాం? వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేసుకుందాం? ఇలాంటివన్నీ మాట్లాడుకుంటారమ్మా వాళ్ళు. అవి తప్పని నేను అనటం లేదు, కానీ ఇలాంటివన్నీ నాకు తెలియదు కదా. అందుకని ఫస్ట్ మార్కులన్నీ వాళ్ళకే. నన్నెవరూ గుర్తించడం లేదమ్మా. అమ్మా, నాకు పూలమాలలు కట్టడం ఎందుకు నేర్పలేదమ్మా? ఇక్కడ అందరూ మాలలు ఎంత బాగా అల్లేస్తున్నారో, ముగ్గులు ఎంత బాగా వేస్తున్నారో. మాకెప్పుడు సరిగ్గా సంక్రాంతి ముందే హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ వచ్చేవి. చదువు పాడవుతుందని డాడీ నన్ను ముగ్గులు వేయనిచ్చేవారు కాదు. కానీ ఇప్పుడు నాకు ఆ చదువు ఎందుకు పనికి రావట్లేదమ్మా. నన్ను ముందు ముందు పెళ్లి చేసి పంపాలనే ఉద్దేశం మీకున్నప్పుడు నాకు చిన్నప్పటి నుంచి అందుకు అవసరమయ్యేవే ఎందుకు నేర్పలేదమ్మా? 3 ఏళ్ళప్పుడు నన్ను స్కూల్లో చేర్పించావు. అప్పటి నుంచి 18 ఏళ్ల పాటు అవిశ్రాంతంగా చదివాను. చక్కటి డిగ్రీ చేతిలో ఉంది. ఎందుకమ్మా అది? ఉద్యోగం చేసే వీసా స్టేటస్ నాకు ఇప్పుడు లేదు. ఈ రోజులు చూస్తుంటే ధనరాజ్ ఉద్యోగానికి ఏమవుతుందా అన్నట్లుంది. మరింక మా వీసా స్టేటస్ మారే టైంకి పరిస్థితి ఎలా ఉంటుందో అనిపిస్తుందమ్మా. నేను ఈక్వేషన్స్ అన్నీ మర్చిపోయానమ్మా. అందులో ఎక్కించాలనుకున్నావమ్మా, కానీ ఎక్కలేనంత ఎత్తుగా ఉంది అది. పోనీ దిగుదామంటే నేల మరీ క్రిందగా ఉందమ్మా, పడిపోతానేమో. అమ్మా, నీకు గుర్తుందా డాడీకి లెక్క చెప్పాలంటూ నువ్వు స్వతంత్రంగా 10 రూపాయలు ఖర్చు చేయడానికి భయపడేదానివి? కానీ ఇప్పుడు నేను అలాగే ఉన్నానమ్మా. క్రెడిట్ కార్డు వాడినప్పుడల్లా ధనరాజ్కి అకౌంట్ చెప్పాలన్న ఆలోచన వస్తుంది. మరింక మేము మీకన్నా ఎందులో ఎక్కువ అర్థం కావటం లేదు. చిన్నప్పుడు నువ్వు ఒక కథ చెప్పేదానే కదమ్మా, అదే
విశ్వామిత్ర మహర్షి తన తపశ్శక్తితో త్రిశంకుడిని శరీరంతో సహా స్వర్గానికి పంపుదామనుకున్నాడట. కానీ అతనికి స్వర్గంలోకి అనుమతి లభించలేదట. మళ్ళీ ఆ త్రిశంకుడు భూమి మీదకు రాకుండా విశ్వామిత్రుడు తన తపశ్శక్తినంతా ధారపోసి మధ్యలోనే అతనికి ఒక స్వర్గం నిర్మించాడని, దానినే త్రిశంకు స్వర్గం అంటారని చెప్పావు. ప్రస్తుతం ఆ పరిస్థితిలోనే ఉన్నానమ్మా నేను. ఏదో చేసేద్దామని 18 ఏళ్ళు శ్రమ పడ్డాను, అది అందలేదు. మామూలుది నచ్చదు, దిగలేను. ఎటూ కాకుండా త్రిశంకు స్వర్గంలో వేలాడుతున్నాను. ఇక నేనే కాదమ్మా, ఇంటర్నెట్లో చదివాను. ఇన్నాళ్ళకి చక్కగా ఆడపిల్లలు చదువుకుందామనుకుంటే వాళ్ళ మీద యాసిడ్ దాడి జరుగుతుందట కదమ్మా ఇండియాలో. అన్ని అర్హతలు ఉండి సమాజంలో భద్రత లేక ఎంతమంది ఆడవాళ్ళు మానసికంగా నలిగిపోతున్నారో చూస్తున్నావా? చదువుకుందామంటే ప్రేమించమంటూ యాసిడ్ దాడులు, ఉద్యోగం చేసుకుందామంటే మాన ప్రాణాల భయం. చదువుకొని మేము సాధించింది ఏంటమ్మా? ఈ సమాజం ఇలా తయారైందేంటమ్మా? అసలు మనం పురోగమిస్తున్నామో తిరోగమిస్తున్నామో తెలియటం లేదు. ఈ భావాన్ని మాటల్లో ఎలా చెప్పాలో తెలియటం లేదు. అమ్మా, నీ కవిత్వం అంటే ఇష్టం కదా, శ్రీశ్రీ కవిత్వాన్ని నువ్వు నీ మాటల్లోకి మార్చేసుకునేదాని గుర్తుందా? ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం? నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అని ఆయన రాస్తే నువ్వు దానిని, ఏ నారి చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, స్త్రీజాతి చరిత్ర సమస్తం పరపురుష పాదాక్రాంతం అని మార్చావు. కానీ తరం మారింది కదా, నేను దాన్ని మరోలా మార్చాను. ఏ లేమ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, స్త్రీజాతి చరిత్ర సమస్తం నవసమాజ పీడన సత్యం. అరే ఇదేంటి, అక్షరాలు ఇలా నీళ్లలో తేలుతున్నాయి. గబుక్కున ఈ లోకంలోకి వచ్చింది వసంత. ఎప్పుడు నిండాయో కళ్ళు నిండుగా నీళ్లు అక్షరాల మీద పడి అలుక్కుపోతున్నాయి. ఒక్క ఉదుటను లేచి ట్యాప్ దగ్గరికెళ్ళి చన్నీళ్లతో మొహం మీద కొట్టుకుంది. కాస్త చల్లగా అనిపించింది. గుండె లోతుల్లోంచి వచ్చిన ఉద్వేగం చల్లబడింది. నెమ్మదిగా రాసిన కాగితాలను మడిచి డ్రాయర్లో వెనక్కి పడేసింది. అమ్మా నాన్నకి ఇలా రాశానేంటి? వాళ్ల దృష్టిలో తను చాలా అదృష్టవంతురాలు. అనుకూలుడైన భర్త, ఇంచక్కటి కొడుకు, చక్కటి సంసారం. నిజమే కదా, అందరూ చూసేది అదే. తను పడే మానసిక వ్యధ వాళ్ళకి తెలియకూడదు. వాళ్ళ ప్రాణాలన్నీ తన మీద పెట్టుకు పెంచారు. తను సంతోషంగా ఉన్నానని చెప్తేనే వాళ్ళకి తృప్తి. ఇంత దూరంలో ఉండి తను వాళ్ళకి చేయగలిగింది ఆ తృప్తినివ్వడమే. సోఫాలో కూలబడి ఎదురుగా టీపాయ్ మీదున్న ల్యాప్టాప్ని ఒళ్ళోకి తీసుకుంది. జీమెయిల్కి వెళ్ళి తెలుగు మాటల్ని ఇంగ్లీష్ అక్షరాల్లో టైప్ చేయడం మొదలుపెట్టింది. హాయ్ మామ్ అండ్ డాడ్, వీఆర్ ఫైన్. అనిరుద్ధ్ చాలా అల్లరి నేర్చుకుంటున్నాడు. ధనరాజ్ బాగానే ఉన్నాడు. ఈ వీకెండ్కి ఒకసారి టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాం. అమ్మా, అనిరుద్ధ్ బర్త్డేకి అక్కడ అర్చన చేయిస్తావు కదా, అక్కడ అందరి విశేషాలు రాయండి. విత్ లవ్, మీ స్వీటీ. సెండ్ బటన్ నొక్కి మెయిల్ పంపించింది వసంత. మనసుని ఎన్నో విధాలుగా సమాధానపరుచుకోవడమే కాబోలు జీవితం అంటే అనుకుంటూ అలసటగా తల వెనక్కి వాల్చింది. ఇదండి త్రిశంకు స్వర్గం కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.